మరి నేను ఎవరికి జెర్సీ నేను రాజీనామా చేయట్లేదండి ఇవేళ మార్కెట్ యాడ్ చైర్మన్ గా నేను రిజైన్ చేస్తున్నానండి అదే రకంగా వైఎస్ఆర్ పార్టీ కూడా రిజైన్ చేస్తున్నాను మరి దయచేసి ప్రజలు ఎవరు కూడా బాధపడొద్దు ఎందుకంటే ప్రజల మనసుని వాళ్ళందరికీ తెలుసు ప్రజలందరికీ కొంతమంది నాయకులు తెలియాలి తెలుసుకోవాలని చెప్పేసి మరి ఎలా ఈ గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి ఎంత బ్యాట్ వచ్చిందన్న సంగతే బ్యాట్ వస్తున్నదన్న సంగతే నాయకుడు చెప్పడం జరిగింది మరి అవన్నీ కూడా మామూలేండి మనకి అదేది అని చెప్పేసి యథావిధిగా వాళ్ళు పనాలు చేసుకుంటున్నారు మరి ఎక్కడి నుంచి వస్తుందండి ఈ డబ్బంతా ఎవరికి ఇస్తున్నారు ఏం జరుగుతుంది అన్నదే ప్రజలు చూస్తున్నారు మరి నాయకుడు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఆయన సరిదిద్దుకుంటాడని చెప్పేసి నేను ఆయన దృష్టి కూడా తీసుకెళ్తే మరి ఆయన సరిదిద్దుకోకపోగా మరి నా మీద నిందలేశాడు నేను ఎక్కడ తప్పు చేయనన్నదే నిరూపించుకోవాలి నిజంగా కూడా మరి వాళ్ళకింత వీళ్ళకింత వాళ్ళకింత ఏదన్నా కార్యక్రమం ఉంటదండి నా ఇంట్లో పెళ్లి కార్యక్రమం ఉంటది ఒక టేబుల్ ఎక్కుంటాను నేను రాసుకుంటాను ఎవరన్నా నేను సర్వించుకున్న వాళ్ళు ఉంటే పట్టుకొచ్చి నాకు 5 10 సర్వించుకుంటాను ఏది 500 కానీ 200 కానీ 300 కానీ కానీ అది ఆర్డర్ వేసి కొంతమంది ఫోన్లు చేసి మరి ఈ రకంగా వసూలు చేయటం అంటే మరి పార్టీకి బ్యాట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు